ఆయన రక్షణ రూపాయలు చెప్పున ఇచ్చినది మీ వందల 769 మంది బెనిఫిషియరీస్కి ఈరోజు ఈ యొక్క నేతన్న నేస్తం ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. సగటున ప్రతి నేతన్నకు 24,000 రూపాయల చొప్పున, ఒక్కొక్కరికి ఇప్పటికే 120,000 రూపాయలు, ఒక కుటుంబానికి 120,000 రూపాయలు 4 సంవత్సరాల కాలంలోనే వారికి అందించడం, ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు మరి ముఖంలో ఈరోజు ఆనందాలు వెల్లువిరుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, ఏదో ఒక పథకం అమలు చేస్తే దాని వెనక గతంలో ప్రభుత్వాలు ఒక అజెండా, ఏదో ఎన్నికల కోసమనో లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవాలనో లేకపోతే ఏదో ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేసి దాన్ని పరిపూర్ణంగా వారికి అందించే కార్యక్రమం ఎప్పుడు కూడా జరగలేదు. ఏదో అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలో చేస్తారు, తర్వాత దాన్ని మళ్ళా ఆపుదల చేయడం, మళ్ళీ చివరికి ఎన్నికల ముందు మళ్ళీ ఒక రావడం, ఒకసారి మళ్ళీ మొదలు పెట్టడం, ఇది మనం చూడడం జరిగింది గతంలో. దానికి భిన్నంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం ఏ పథకం కూడా మొదలుపెట్టింది, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని ఆపకుండా కరోనా లాంటి మహమ్మారి మరి వచ్చి మరి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైనా కూడా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలి, ప్రజలకు ఆర్థిక సహాయం అందించాలనే ఒక ఆలోచన, ఒక భావజాలంతో జగనన్న చేసినటువంటి కార్యక్రమాలకు ఈరోజు ఈ యొక్క నేతన్న నేస్తం 5వ విడత వరుసగా మరి ఈరోజు అందించడం అనేది ఒక నిబద్ధతకు, ఒక విశ్వసనీయతకు, ఒక జవాబుదారితనానికి ఈరోజు ప్రత్యేకంగా నిలిచిందని చెప్పి మరి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఏ పథకం కూడా మనం చూసినా కూడా కనీసం అంటే 3 విడతలు 4 విడతలు, అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది కాబట్టి 4 విడతలు, తోడు లాంటిది అయితే 7వ విడత, అంటే ఏదైనా మాట ఇస్తే మాటను నిలబెట్టుకుంటూ దాన్ని అమలు చేసే విధంగా ప్రజల సంక్షేమం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం పాటుపడుతున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు జగనన్న కుటుంబంలో చేరిపోయిందని చెప్పక తప్పదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే నినాదంతో, జగనన్న నువ్వే మా భవిష్యత్తు, జగనన్న నువ్వే మా నమ్మకం అని చెప్పి ఈరోజు అందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఈరోజు చేస్తున్నటువంటి విమర్శలు, ముఖ్యంగా వ్యవస్థల మీద కూడా మరి ఈరోజు వారు విషయం చెబుతూ వారికి నచ్చినటువంటి ఏదో 2-3 పత్రికలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతుంది, వాస్తవాలను వాస్తవాలుగా వక్రీకరించి చెప్పొచ్చు అనే ఒక దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా ఈ యొక్క వాలంటీరీ వ్యవస్థ మీద కానివ్వండి, సచివాలయ వ్యవస్థ మీద కానివ్వండి, వాళ్ళు చెబుతున్నటువంటి విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని ఓటర్ దేవుళ్ళు ఎంతో తెలివిమంతులు, నువ్వు ఎన్ని గ్రాఫిక్స్ చూపించి ఇక్కడ లేని అన్ని ఉన్న లేని వాటిని అన్నింటినీ ఉన్నవిగా చూపించి లేని రాజధాని ఉన్నది రాజధానిగా చేసి ఏదో చేసామని చెప్పి భ్రమ కలిగించే విధంగా వారు ఎన్ని ప్రయత్నాలు చేసి మరి ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినా కూడా 2019లో ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన తీర్పు మనం చూసాం. కాబట్టి మంచి చేసిన వారు, ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ఏదో ఒక మంచి జరిగింది. మరి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు మీరు చూసి
ఒక నాయకుడు, ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, ఒక విశ్వసనీయతకు ఒక నమ్మకానికి మారుపేరుగా నిలిచినటువంటి జగనన్న మరి ముఖ్యమంత్రిగా ఇంకా కొనసాగాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ ఫలాలన్నీ కూడా అన్నీ ఇంకా రాబోయే రోజుల్లో, ఇంకా ఇది మనం 5వ విడత చూసాం, 10వ విడత, 15వ విడత, 20వ విడతలు కూడా ఈ నిరాటంకంగా కొనసాగాలంటే ఖచ్చితంగా మనం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పథకాలు ఇంకా మరిన్ని ఇంకా మెరుగ్గా అందించే కార్యక్రమంలో మరి మేమందరం కూడా ఈరోజు గౌరవ ఎంపీ గారు ఉన్నారు, పెద్దల పూజలు, మరి సీమాగుండ శ్రీనివాసరెడ్డి గారు, కలెక్టర్ గారు, మా మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కార్పొరేషన్ అధ్యక్షులు అందరం కూడా మేమంతా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేమంతా సేవకులుగానే మరి ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజలు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం, ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఈ నేతన్న నేస్తం మరి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ దీనికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలున్నా, ఇంకా ఎవరైనా కుటుంబాల వాళ్ళు మిగిలిపోయి ఉన్నా, ఇంకా వాళ్ళు ఎవరైనా దీని పరిధిలోకి రాకపోయినా, లేకపోతే ఏదో ఒక విడత వాళ్ళకి రాకపోయినా కూడా ఈరోజు మనకు ఉన్నటువంటి జగనన్నకు చెబుదాం, లేకపోతే జగనన్న సురక్ష, వీటి ద్వారా కూడా వారు లబ్ధి పొందొచ్చింది తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మరొకసారి మరి జవాబుదారీతనంతో 5వ విడత వరుసగా అందించినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా నేతన్న తరఫున, అందరూ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.